BSNL సంస్థను లేకుండా చేస్తే దేశ భద్రతకే ప్రమాదమని BSNL అసోసియేషన్ నాయకులు కర్నూలులో నిరాహార దీక్ష చేపట్టారు. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో మేము డ్యూటీ చేస్తే మాకు జీతాలు ఇవ్వకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. వైజ్ రివిజన్తో పాటు పెన్షన్ డివిజన్ ఏర్పాటు చేయాలని వారు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. వరద విపత్తులు వచ్చినప్పుడు ఏ ప్రైవేట్ ఆపరేటర్లు సర్వీస్ ఇవ్వలేవని, ఒక BSNL మాత్రమే సర్వీస్ ఇస్తుందన్న సంగతి కేంద్ర ప్రభుత్వం గుర్తించాలన్నారు. ఈ కార్యక్రమంలో భాస్కర్ రెడ్డి, శ్రీనివాసులు, చెన్నయ్య, రామరాజు, ఆదినారాయణ, సత్యశశిధర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు బిఎస్ఎన్ఎల్ దేశవ్యాప్త ఒక్కరోజు నిరాహార దీక్ష కోసం ఏయుఏబి ఆల్ యూనియన్స్ అండ్ అసోసియేషన్స్ ఆఫ్ బిఎస్ఎన్ఎల్ పిలుపు మేరకు కర్నూలులో ఒకరోజు నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది. ఇవి మా యొక్క న్యాయమైన డిమాండ్లు. 6 డిమాండ్లను మేము గవర్నమెంట్ దృష్టికి తీసుకురావడానికి చాలా సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తున్నాము. ఇవి మా సంస్థ మనుగడ కోసము, మరి బిఎస్ఎన్ఎల్లో పనిచేస్తున్న ఉద్యోగస్తుల మనుగడ కోసము చేస్తున్నటువంటి న్యాయమైన కోరికలు. వాటిలో మేము కోరుకుంటున్నది మిగతా ప్రైవేట్ ఆపరేటర్స్గా మాకు కూడా 4G స్పెక్ట్రమ్ కావాలి, 4G సర్వీసెస్ ప్రజలకు అంది ఇవ్వాలని చెప్పేసి ఎన్నో రోజులుగా బిఎస్ఎన్ఎల్ ఉద్యోగస్తులు కోరడం జరుగుతుంది. కాకపోతే కేంద్ర ప్రభుత్వం నుంచి ఇంతవరకు ఎటువంటి హామీ ఇవ్వడం లేదు. వాళ్ళు కేబినెట్ తీర్మానంలో ఇచ్చినటువంటి హామీ కూడా దాదాపు సంవత్సరము 10 నెలలు అయినా కూడా దాన్ని ఇంతవరకు నెరవేర్చలేదు. అదేవిధంగా బిఎస్ఎన్ఎల్ను రివైవల్ చేయాలని చెప్పేసి 1 జనవరి 2020లో విఆర్ఎస్ స్కీమ్ ద్వారా 20,000 మంది ఉద్యోగస్తులను ఇంటికి పంపడం జరిగింది. అయితే ఆ రివైవల్ ప్లాన్లో విఆర్ఎస్ను ఒక్కటి మాత్రమే అమలు చేసి దానిలో మిగతా భాగాలైనటువంటి ల్యాండ్ మానిటైజేషను మరియు 4G స్పెక్ట్రమ్ను ఇవ్వాలనే మా యొక్క డిమాండ్లను పక్కన పెట్టడం జరిగింది. దాదాపు 20,000 మంది ఉద్యోగస్తుల జీతభత్యాలు ఈరోజు బిఎస్ఎన్ఎల్కు భారంగా తప్పింది. అయినా కూడా ఈరోజు నెలవారీ శాలరీస్, నెలవారీ జీతాలు మాకు అందడం లేదు. ఆ యొక్క డిమాండ్ను కూడా ఈరోజు మా యొక్క డిమాండ్లో చేర్చడం అయింది. ల్యాండ్ మానిటైజేషన్ ద్వారా దాదాపు 30,000 కోట్ల రూపాయలు సమకూరుస్తామని చెప్పేసి కేబినెట్లో తీర్మానం చేయడం జరిగింది సంవత్సరంన్నర కిందట. కానీ ఈరోజు వరకు కూడా ఒక సింగిల్ ఎన్పీ కూడా మా బిఎస్ఎన్ఎల్కు ఇవ్వడం లేదు. అదేవిధంగా మా యొక్క ఆస్తులైనటువంటి 49,000 టవర్లు, 200,000 కిలోమీటర్ల ఫైబర్ ఆప్టిక్స్ నెట్వర్క్ను ఈరోజు ప్రైవేట్ పరం చేయాలని చెప్పేసి సపరేట్గా చేయాలని కుట్రపడుతుంది. దాని వ్యతిరేకంగా కూడా ఈరోజు సమ్మె చేయడం జరుగుతుంది. ఈ విధంగా మాకు రావాల్సిన 39,000 కోట్ల రూపాయలు వివిధ హెడ్స్ అకౌంట్స్ హెడ్స్ ద్వారా, అంటే యుఎస్ఓ సబ్సిడీ ద్వారా, అదేవిధంగా మా లీవ్ ఎన్కాష్మెంట్ ద్వారా, తర్వాత మా రూరల్ ఏరియాలో టెలిఫోన్లు ఇవ్వడం ద్వారా మేము కోల్పోయినటువంటి నష్టాన్ని పూర్తి చేయడం ద్వారా ఇవ్వవలసిన 39,000 కోట్ల రూపాయలు దాదాపు 5-6 సంవత్సరాల నుంచి కూడా ఇవ్వకుండా సాత్సారం చేస్తూ మమ్మల్ని నష్టాల ఊబిలోకి నెట్టి ఈరోజు ఏయుఏబి ఆల్ యూనియన్స్ అండ్ అసోసియేషన్ ఆఫ్ బిఎస్ఎన్ఎల్ ఢిల్లీ ఇచ్చిన పిలుపు మేరకు ముఖ్యమైన మా డిమాండ్స్ 1/1/2017 నుంచి వేజ్ రివిజను, 1/1/2017 నుంచి పెన్షన్ రివిజను, అలాగే బీటీఎస్ ఆప్టికల్ ఫైబర్స్ టవర్స్ నాణ్యత పెంచాలనేది, నెక్స్ట్ 4G 5G సర్వీసులు ప్రజలకి ఇవ్వాలనేది ఒకటి, నెక్స్ట్ 30% అంటే డైరెక్ట్ రిక్రూట్స్ 30% బెనిఫిట్స్ సూపరాన్యుషన్ బెనిఫిట్స్ ఇవ్వాలనేది ఒకటి, ఇవన్నీ కూడా మా మామూలుగా మేజర్ డిమాండ్స్. ఈ డిమాండ్స్ కొరకు అలాగే బిఎస్ఎన్ఎల్ పనిచేస్తున్న ఉద్యోగులకు కూడా సకాలంలో ప్రతి నెల జీతాలు ఇవ్వాలనేది ఒకటి, ప్రతి నెల కూడా లేట్ అవుతూ వచ్చింది. అలాగే కోవిడ్ టైంలో కూడా బిఎస్ఎన్ఎల్ ఉద్యోగులు ఎలాంటి లీవులు కూడా వాడుకోకుండా కోవిడ్ టైంలో కూడా దాదాపు సంవత్సరం నుంచి కూడా నిర్వీర్యంగా పనిచేయడం జరిగింది. వాళ్ళకి శాలరీలు సకాలంలో చెల్లించినప్పటికి కూడా ముఖ్యంగా ఈరోజు బిఎస్ఎన్ఎల్ అనే సంస్థ అనేది లేకపోతే ప్రజలు సామాన్య చిన్న చిన్న వర్తకులు కావచ్చు, వ్యవసాయ కార్మికులు కావచ్చు, వ్యవసాయదారులు కావచ్చు, రకరకాల ప్రజలు కూడా కావచ్చు, వీళ్ళందరూ కూడా సెల్లో మాట్లాడే పరిస్థితే లేదు. బిఎస్ఎన్ఎల్ ఉండటం వల్లనే ఈ రోజుల్లో మామూలుగా అందరు చిన్న చిన్న వ్యాపారస్తులు వీళ్ళందరూ మాట్లాడడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ముఖ్యంగా ఇవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ ఇవన్నీ కూడా పరిశీలించి బిఎస్ఎన్ఎల్ లేకపోతే ప్రైవేట్ ఆపరేటర్ల వల్ల దేశ రక్షణకు కూడా ప్రమాదం బిఎస్ఎన్ఎల్ లేకపోతే. అలాగే కాకుండా మామూలుగా దేశంలో
మామూలు తుఫాను ఇలాంటి ఏమైనా ప్రకృతి వైపరీతాలకు సంబంధించినప్పుడు ఏ ప్రైవేట్ ఆపరేటర్లు కూడా సర్వీసు ఇవ్వలేరు. ఒక బిఎస్ఎన్ఎల్ఏ సర్వీసులు ఇవ్వడం జరిగిందండి. ఎగ్జాంపుల్ కాశ్మీర్లో తుఫాను వచ్చినప్పుడు కానీ, మద్రాసులో తుఫాను వచ్చినప్పుడు కానీ, వైజాగ్లో తుఫాను వచ్చినప్పుడు కానీ, శ్రీకాకుళంలో తుఫాను వచ్చినప్పుడు కూడా ఒక బిఎస్ఎన్ఎల్ మాత్రమే దాదాపు 100% సర్వీస్ ఇవ్వడం జరిగింది. ఏ ప్రైవేట్ ఆపరేటర్లు కూడా ఒక 10% 15% కూడా ప్రజలకు సర్వీస్ ఇవ్వలేకపోయింది. ఇది మామూలుగా మేము చెప్పడం కాదు, ఆ రోజు మీడియా చెప్పిన చెప్పిన మాట. నా పేరు జి మహేశ్వరరావు, ఏఐబిడిపిఏ డిస్ట్రిక్ట్ సెక్రటరీ, బిఎస్ఎన్ఎల్.